హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఇంకా ఏమన్నా కొత్త కలెక్షన్స్ ఉంటే పెట్టండి మేడం అని రిక్వెస్ట్ చేశారు చాలామంది. సో వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక కొత్త కలెక్షన్ అయితే ఈ పొంగల్కి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ కలెక్షన్ని మీరెవరైనా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే చాలా సింపుల్ అండి. ఈ కలెక్షన్ మ్యాక్సిమం నేను 10 మినిట్స్ అయితే పెట్టాను. ఈ 10 మినిట్స్లో రకరకాల సెట్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో మీకు ఏ సెట్ అయినా నచ్చొచ్చు. అందువల్ల వచ్చేసేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్న ఆ సెట్ని అయితే ముందు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, ప్రైస్తో సహా. దాన్ని స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది, 7382802020. మీరు దానికైతే స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి, అవైలబిలిటీ అయితే తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే మిగతా ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ చేయండి. నేను ఎట్ ఏ టైం వెంటనే అయితే మీకు రిప్లై అనేది ఇస్తానండి. ఇంకా కొంతమంది వచ్చేసేసి మేడం మాకు డెలివరీ లేట్ అవుతుంది అని అంటున్నారండి. డెలివరీ లేట్ అవుతుందంటే కొన్నిసార్లు వచ్చేసేసి దూరంగా ఉంటాయి చూడండి విలేజెస్, అది మీ డెలివరీ లొకేషన్ పట్టి ఉంటుందని నేను 10 to 15 డేస్లో వచ్చేస్తాయి అని నేను చెప్తున్నాను. బట్ వచ్చేసేసి కొంతమంది మేడం 10 to 15 డేస్లో అయితే మాకు ఇండియన్ పోస్ట్ అయితే లేట్ అవుతుంది మేడం అని అంటున్నారు. అది మీ లొకేషన్ను బట్టి అయితే ఉంటుందండి. మీకు దగ్గర లొకేషన్ అయితే మాత్రం వచ్చేసేసి మీకు చాలా తొందరగా అయితే వచ్చేస్తాయండి. కొంచెం దూరంగా ఉన్నాయి ముఖ్యంగా విలేజెస్ ఇట్లాంటివి అయితే మాత్రం వచ్చేసేసి వాళ్ళకైతే లొకేషన్ దూరం కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుందండి. వాళ్ళకి ఓన్లీ ఇండియన్ పోస్ట్లోనే రావాలండి, ఇది ఒక్కటే అక్కడ మైనస్ వచ్చేసి. సో ఎవ్వరు కూడా అయితే తొందర పడకండి, కొంచెం ఓపిక్గా అయితే ఉండండి. కంపల్సరిగా అయితే రీచ్ అనేది ఉంటుందన్నమాట మీకు, మీ సెట్స్ కంపల్సరిగా వస్తే ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోవడమే. బుక్ చేసుకున్న తర్వాత 10 నుంచి 15 రోజుల లోపల అయితే మీకు ఆర్డర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా వచ్చేసేసి ఈ ఆఫర్స్ గురించి కూడా అయితే చెప్తానండి. ఈ జ్యువెలరీలో ఈ వీడియోలో ఉండే జ్యువెలరీని ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి 3 సెట్స్ తీసుకుంటే మీకు ఇంకొక 3 సెట్స్ ఫ్రీగా అయితే వస్తాయండి. ఫ్రీగా వచ్చే సెట్స్ వచ్చేసేసి ఏవైనా కావచ్చు. ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ గిఫ్ట్స్లో కూడా అయితే పార్టిసిపేట్ చేయండి. ఫ్రీ గిఫ్ట్స్ కూడా అయితే నేను త్వరలోనే అయితే పిక్ చేస్తాను. మీరు లైక్ చేసి కమెంట్ చేశారంటే ఫ్రీ గిఫ్ట్స్ కూడా తీయడానికి నాకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో కలెక్షన్ను కూడా ఎవరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. స్కిప్ చేశారంటే నేనేం చెప్తున్నానో మీకు క్లియర్గా అర్థం కాదనమాట, అందుకనే నేను స్కిప్ చేయకుండా అయితే చూడండి అని చెప్తున్నాను. కలెక్షన్లో ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా కొత్త మోడల్సే వచ్చాయండి. పాత మోడల్స్ వచ్చేసేసి అక్కడక్కడ ఒకటి అరా ఉండొచ్చు, ఆల్మోస్ట్ అన్నీ కొత్త ఏను. ఇవి హిప్ బెల్ట్స్ అన్ని మొత్తం అంతా మ్యాట్ ఫినిషింగ్లో అయితే వస్తాయండి. ఈ వడ్డానాలు మీకు 999 రూపీస్లో నేను ఈ వడ్డానాలన్నీ కూడాను చూసారంటే ఇది ఇంకొక మోడలు అండ్ ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారితో అయితే హైలైట్ అవుతుంది అనమాట. మొత్తం అంతా ప్యూర్ మ్యాట్ అండి ఇదంతా కూడాను. ఇంకా ఇవి ఖజానా రీమోడల్ అండి, ఇది ఓన్లీ 599 రూపీస్కేనండి ఇది. అండ్ నెక్స్ట్ ఈ కలెక్షన్ కూడా మీకు 799 రూపీస్లోనే అయితే ఉంది. మీరు కావాలనుకుంటే పక్క వాళ్ళ ప్రైజెస్తో కూడా మీరు కంపారిజన్ అనేది చేసుకోవచ్చండి, దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు స్క్రీన్ షాట్ వచ్చేసేసి వేరే వాళ్ళ స్క్రీన్ షాట్స్ కొంతమంది నాకు పెట్టి మేడం ఈ జ్యువెలరీ సెట్స్ అవైలబుల్లో ఉన్నాయా అని అయితే అడుగుతున్నారు. మీరు నా స్క్రీన్ షాట్స్ మాత్రమే నాకు తీసి అయితే పెట్టండి, ఎందుకంటే వేరే వాళ్ళ జ్యువెలరీ గురించి నాకు వాళ్ళ క్వాలిటీ కానీ లేదంటే వాళ్ళు ఎట్లాంటి మెటీరియల్ వాడతారు ఇట్లాంటివన్నీ నాకు తెలియదు కదండి. నాకు దగ్గర ఉండే జ్యువెలరీ గురించి మాత్రమే నాకైతే డీటెయిల్స్ అనేవి తెలుస్తాయండి, ఎందుకంటే అవి నేను ఓన్గా వెళ్ళి చూసి నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటాను కాబట్టి నాకు వాటి గురించి డీటెయిల్స్ సరిగ్గా తెలుస్తాయి. చాలామంది వచ్చేసేసి వాట్సాప్లో అట్లానే అడుగుతున్నారు అండ్ ఇంకొంతమంది అవైలబిలిటీ అడిగేసేసి ఒక 2-3 డేస్ తర్వాత అట్లా రెస్పాండ్ అవుతున్నారండి. 2-3 డేస్ తర్వాత రెస్పాండ్ అయ్యి మేడం మాకు అవే సెట్స్ కావాలి అని చెప్పేసి వాదిస్తా ఉన్నారు వాట్సాప్లో. మేడం మీరు అవైలబిలిటీ అడిగిన వెంటనే పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోవాలండి, లేకపోతే ఆ సెట్స్ అనేవి అయిపోవచ్చు అనమాట. దానికి వచ్చేసేసి నేనైతే ఏం చేయలేను కదండి. అయిపోతే రీస్టాక్ వచ్చిందాక వెయిట్ చేస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. రీస్టాక్ రావడానికి మ్యాక్సిమం 10 రోజులు టైం అనేది పడుతుంది. అన్ని రోజులు వెయిట్ చేయలేని వాళ్ళు వచ్చేసేసి అవైలబిలిటీ అడిగిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియోస్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే వీడియోస్ని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మాత్రం ఎవ్వరు కూడా అయితే మిస్ అవ్వకండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇది క్రాఫ్టింగ్ జ్యువెలరీ అండి. ఇది స్టోన్ మీద క్రాఫ్టింగ్ అనేది వస్తుంది. దీనికి ఓన్లీ 899 రూపీస్ అనండి. ఇవి వచ్చేసేసి ఇందులో 2 టైప్స్ ఆఫ్ క్రాఫ్టింగ్ స్టోన్స్ అనేది ఉంటాయండి. చూసారంటే ఇది ఒక క్రాఫ్టింగ్ మోడల్ అనమాట. ఇది మద్ మిడిల్లో నక్షి బాల్స్ అయితే డిజైన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బాలాజీ లాకెట్స్ అండి. ప్రతి ఒక్క వీడియోలో కనీసం ఒక్క బాలాజీ లాకెట్ వీడియో అయినా క్లిప్ అయినా ఉంటుందండి నా దాంట్లోనూ. ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి నేను ఎన్ని బాలాజీ లాకెట్స్కి సంబంధించిన డిజైన్స్ పెట్టి వీడియో పోస్ట్ చేసిన తర్వాత వచ్చేసి అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకి వచ్చేసేసి బాలాజీ లాకెట్స్ అన్నీ అయిపోతాయన్నమాట. అందుకనే నేను కొంచెం ఎక్కువ కలెక్షనే తెప్పిస్తున్నాను. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది నరసింహస్వామి అండ్ కృష్ణుడి లాకెట్ అనమాట. ఇది ది 2 గాడ్స్ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఈ లాకెట్లో మీకు పాల్స్లో కూడా అయితే ప్రీమియం క్వాలిటీ పాల్స్ అండి ఇవి కూడా. ఈ పాల్స్ మాలలో ఇచ్చే పాల్స్, ఇదైతే వేస్ట్ పాల్స్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మోనాలిసా బీడ్స్ విత్ డైమండ్ పాలిష్ అండి. ఇది ఓన్లీ 1699 రూపీస్ అనమాట ప్రైజు. ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైజెస్ అండి. ఎలిగెంట్ డిజైన్స్ అండి. డిజైన్స్ మాత్రం వచ్చేసేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీలోను అలా అయితే ప్రిపేర్ అయితే చేయించాను. ఓన్గా నేనే ప్యాక్ చేస్తాను కాబట్టి మీకు ఎలాంటి మైనస్లు అనేవి ఉండవండి. కొన్నిసార్లు ప్యాకింగ్లో వచ్చేసి స్టోన్స్ రాలిపోవడాలు, పోల్స్ రాలిపోవడాలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దయచేసి అవైతే డ్యామేజెస్ కిందకి రావండి. ఓపెనింగ్ వీడియో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చేసేసి చాలామంది మేడం మాకు వచ్చేసేసి పార్సిల్ ఓపెన్ చేసేసరికి స్టోన్ రాలిపోయింది లేదంటే పోల్ ఊడిపోయింది అని అంటున్నారు. చాలా వరకు వచ్చేసేసి ఎవరికి అలా జరగదండి. 100 పార్సెల్స్లో కనీసం ఒక్కదానికైనా అలా జరుగుతుందండి. అస్సలు జరగదు అని నేనైతే చెప్పను. అలా అయిపోయినప్పుడు వచ్చేసేసి జస్ట్ ఊరికి స్టోన్ రాలిపోతే ఫెవికాల్ అయింది అని పెట్టుకుని అటు ఊరికి అంటించేసుకోండి చాలు. లేదంటే పోల్ కానీ ఊడిపోయిందంటే మాత్రం వచ్చేసి దానికే తీగు ఉంటుంది, దాన్ని బిడ్డ ముడేసేసుకోండి. అంతేకాని వచ్చేసేసి మేడం అది కూడా మీరు డ్యామేజా అని అడిగితే మాత్రం వచ్చేసేసి అది డ్యామేజ్ కిందకైతే రాదండి. ఈ ఓపెనింగ్ వీడియో అనేది నేను ప్రతి ఒక్కరికి కూడాను ఇట్లా క్లియర్గా తీసుకోండి అని చెప్పి నేను ఎగ్జాంపుల్కి ఒక వీడియో ఇస్తాను. బట్ కొంతమంది దాన్ని కూడా అయితే ఫాలో అవ్వడం లేదండి. మీరు దాన్ని ఫాలో అయ్యారంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, వాట్సాప్లో ఈ డ్యామేజెస్ లేదంటే ఏదైనా మిస్ అయినా కూడా మేడం అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అని చెప్పేసి మీరు నేను వాదించుకోవడానికి అవకాశం అనేది ఉండదండి. అందుకనే నేను ఈ ఓపెనింగ్ వీడియో, అది నా ఓన్ ఓపెనింగ్ వీడియో అండి. అది నేను ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని వాయిస్లో చాలా క్లియర్గా అయితే చూపించి వాయిస్ అంతా నీట్గా వినిపించేసి అట్లా పెట్టాను అనమాట. ఇలా వచ్చేసేసి మిగతా వాళ్ళు పెడతారో పెట్టరో అన్న సంగతి నాకైతే తెలియదు. కానీ నేను వరకు మాత్రం వచ్చేసేసి నా సెట్కి సంబంధించి, అలాగే నా మోడల్స్, అలాగే నా కస్టమర్స్కి సంబంధించి మాత్రం వచ్చేసేసి ఈ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటానండి. ఎవరికి కూడా వచ్చేసేసి ఎవరి డబ్బులు కూడా లాస్ అవ్వకూడదు. మీరు ఆ ఓపెనింగ్ వీడియో పర్ఫెక్ట్గా తీసుకొని మీకు డ్యామేజెస్ ఏమన్నా ఉన్నా, మీరు ఆర్డర్ చేసుకున్న సెట్ కాకుండా ఇంకేదైనా మీకు వచ్చినా కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఆ దాంట్లోనే ఆ వీడియోలోనే కూడా చెప్పే ఉంటాను. మీకు రీప్లేస్మెంట్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. ఓపెనింగ్ వీడియో క్లియర్గా ఉంటే నాకు రీప్లేస్ సెట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నేనే ఆర్డర్ అనేది పార్సిల్ చేసుకుంటాను కాబట్టి నేను చూసుకొని నిదానంగా పార్సిల్ అనేది ఇచ్చుకుంటానండి. కాబట్టి నాకైతే మాత్రం వచ్చేసేసి ఎలాంటి రీప్లేస్ సెట్స్ మ్యాక్సిమం వచ్చేసేసి వీక్లీ 2 times అంతే, ఇంకా అంతకుమించి పెద్దగా అయితే రావండి నాకు రీప్లేస్ కోసం అనమాట. సెట్స్ బ్యాంగిల్స్ కలెక్షన్ కావాల్సిన వాళ్ళని ముఖ్యంగా వీళ్ళేనండి అవైలబిలిటీ అడిగి కామ్ అయిపోతారు. ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ తర్వాత మళ్ళీ 1-3 డేస్కి మేడం నాకు అదే సైజు కావాలి అని అడుగుతారు. అలా అదే సైజులో వచ్చేసేసి మ్యాక్సిమం 2-6 ఈ సైజ్ వచ్చేసేసి ఆల్మోస్ట్ అసలు ఈ సైజ్ అనేది అవైలబిలిటీలోనే ఉండటం లేదండి. ఎక్కువ మంది ఈ 2-6 సైజ్ అనేది ఓకే చేసేసుకుంటున్నారనమాట. అందువల్ల వచ్చేసేసి నాకైతే ఈ 2-6 సైజు స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఎన్ని సెట్స్ తెప్పించినా కూడాను. మీరందుకైనా 2-6 సైజు వాళ్ళు ఎవరైనా బ్యాంగిల్స్ వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళు కానీ ఉంటే అవైలబిలిటీ అడిగిన వెంటనే లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసేసి మేడం అలా చెప్పారు ఇలా చెప్పారని మాత్రం వచ్చేసేసి ఎవరు డిసప్పాయింట్ అనేది అవ్వకండి. అందుకనే నేను ప్రతి వీడియోలో కూడా అయితే చెప్తున్నాను అవైలబిలిటీ అడిగిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు అని చెప్పి, ఇంకా ఎవరైనా కూడా ఆర్డర్స్ మాకు ఇంకా రిసీవ్ అవ్వలేదు అని అంటే ఒకసారి నాకు ట్యాగ్ చేయండి. కొంతమంది మార్నింగ్ అయితే ట్యాగ్ చేశారు బట్ వచ్చేసేసి వాళ్ళ స్టేటస్ అయితే చూసేసి నేను వాళ్ళకి
వాట్సాప్లోనే అయితే రిప్లై అనేది పెట్టేసేస్తానండి. బట్ ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి అయితే ట్యాగ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అయితే ఫాలో అయిపోయి, వన్స్ అగైన్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్.